హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమాన్ బ్లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ బంక లడ్డూలు. ఈ బంక లడ్డూలు బాలింతలకు మరియు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయని మన పెద్దలు చెప్తుంటారు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు గనక ఈ బంక లడ్డూలు తింటే నడుము నొప్పి చాలా మట్టుకు తగ్గిపోతుందని పెద్దల దగ్గర నుంచి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఈ బంక లడ్డూల తయారీ విధానానికి కావలసిన పదార్థాలను చూసేద్దాం. ముందుగా మనం నెయ్యి, జీడి పలుకులు, బంక, పిస్తా, చార పలుకులు, అక్రోట్ ఆర్ వాల్నట్, కిస్మిస్, ఎండు ఖర్జూర, కాజు మరియు బాదాం, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో ఇవన్నీ తీసుకోవాలండి. అలా తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ సన్నగా గ్రైండ్ చేసుకోకూడదండి, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే ఆ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ యొక్క టేస్ట్ మనకి లడ్డూలో తగులుతూ ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాణలిలో నెయ్యి వేడి చేసుకోవాలండి. అలా నెయ్యి వేడి చేసుకున్న తర్వాత అందులో బంకని మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ని మనం నెయ్యిలో వేసేసుకోవాలండి. బంకని చాలా మెత్తగా మిక్సీ పట్టాలి. నేతిలో వేయగానే బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్, ముందుగా తయారు చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చాలా చాలా బాగా కలపాలి. మాత్రం ఉండలు ఉండకుండా ఈ అన్ని మిశ్రమాలన్నీ బాగా కలిసేలాగా కలిపి ఉండలు కట్టేసుకోవాలి. ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్గా తయారు చేస్తున్నానండి. ఒకవేళ మీకు లడ్డూలు గనక షేప్ సరిగా రావట్లేదు అంటే చేతికి కాస్త నెయ్యి అద్దుకొని ఉండల్లాగా కట్టుకోవాలండి. దానిపైన మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ అందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి అలా కూడా తినేసేయచ్చండి. చాలా అంటే చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పక వీటిని ట్రై చేయండి. మరియు ఆ ట్రై చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డూలని మా పేజ్లో పోస్ట్ చేయండి, మా ఛానల్లో పోస్ట్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.